ఏంటట్లా చూస్తున్నావు? ఇది మన అలవాటు. నువ్వు వెనక ముందు చూసుకోకుండా ఎప్పుడు పడితే అప్పుడు వంగావు అనుకో, ఏం చేస్తాను? ఇలాగే దూకేస్తాను. తర్వాత నెక్స్ట్ ఏంటి, పాలు చెంబు పళ్ళు ఇలా తీసుకొస్తావా? నువ్వే పాలు చెంబు పండులా ఉంటే అవన్నీ ఎందుకంట? మీరు గనుక సమయానికి చిన్న పరువు కాపాడుకుపోయి ఉంటే నేను మా అమ్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయేవాడిని. మీ అమ్మకేంలే, పుట్టుకుని పోయే వయసు, కానీ చూపులతో గుచ్చి గుచ్చి చెప్పాల్సిన నువ్వు ఆత్మహత్య చేసుకున్నావు అనుకో, ఆంధ్రగతి ఏం కావాలి? ఎగతాళి చేయకండి. నేను బయటికి చూడటానికి ఇలా కొందరు బొమ్మలా కనిపిస్తాను, కాని చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలతో పెరిగిన దాన్ని. మా నాన్న వల్ల మా అమ్మ జీవితం నాశనం అయిపోయింది, అందువల్ల నా సంతోషం కూడా పోయింది. ఇక నుంచి నా సంతోషం మీ చేతుల్లోనే ఉంది. నా చేతిలో ఇంకేదో ఉన్నదే సీమలు. బంగారు కోడి పెట్ట వచ్చినది. మీరు చాలా తొందరపడుతున్నారు. మీ అమ్మ దానికి దానికి టైం చెప్పారు. ఇదే ఇదే మనం డెవలప్ అవ్వడానికి పెద్ద కారణం. తెల్లారు జామున తాళి కట్టి అర్ధరాత్రి శోభనమా? ఫారెన్ వాళ్ళు చూడు, వెంట వెంటనే మ్యాటర్ను ముగించేసుకుని రాకెట్ను కూడా వదిలేస్తారు. పోయా రావే నా సిమ్లా ఈ యాపిల్ పండు. Ah!
లాకించమంది. ఎక్కడ్రా వాడు చెప్పండ్రా. బేవస్ నా ఎల్లార్ చెప్పండ్రా. మిమ్మల్ని అంతా నేను నరికేస్తారా? సమయానికి చాదుకున్నారయ్యా. కేవలం 100,000 రూపాయల కోసం నీ చెల్లెలు పెళ్ళిందుకా ఆపుతావు? బ్రహ్మాండంగా చేయి. చాలా థ్యాంక్స్ అయ్యా. నేనున్నాగా ఊరుకోవే. నమస్కారం అయ్యా, నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండమ్మా. ఏంటి నీ అన్నయ్య కనిపించలేదు? నమస్కారం అయ్యా. శకునే అయ్యా, తమ్ముడి దగ్గర తెల్లగాతి మీద సంతకం తీసుకో. ఎందుకయ్యా? షార్ట్ కట్ లో చెప్పంటావా? నీ చెల్లెల మెళ్ళో 3 ముళ్ళు వేయకముందే 3 రూపాయలు వడ్డీతో నేను ఇచ్చిన 100,000 రూపాయలు తిరిగి ఇచ్చేశాయి. లేదంటే ఒక సంతకం చేశాయి, లేదంటే ఏం చేయాలో నువ్వే ఆలోచించుకో. త్వరగా పెళ్లి కూతురు తీసుకురండి. ఏంటి బాబు పెళ్లి కూతురు రమ్మంటున్నారు? భజంత్రిలోకి చెప్పంటావా వద్దా? ఇచ్చిన డబ్బుకి తెల్లకాయకి మీద సంతకం తీసుకున్నాం, అర్థం కాలేదే. మరెందుకని తరుముతున్నావు? ఓరా బెవర్స్, వార్డ్ రిజిస్టర్ ఆఫీస్ కు వచ్చి సంతకం పెడితేనే పత్రం చెల్లుతుంది. ఎందుకు అడ్డుకొచ్చావు? నువ్వే నా నిద్రలో అడ్డొచ్చావు. ఫస్ట్ నైట్ చేసుకుని టైర్డ్ అయి పడుకున్నాను కదా, నేను వాడిని పట్టిస్తే తీతి తీతి ఎంత ఎంత తీరా తీరా. లెఫ్ట్ లో పరిగెడతాడు, రైట్ లో పరిగెడతాడా? రైట్ లో. అప్పుడు లెఫ్ట్ తోయి. అరే తొయ్యండి, అలా తొయ్యి. నా బిడ్డని వాళ్ళకి పట్టి ఒక బాబు, ఆ రాక్షసులు వాడిని కొట్టి చంపేస్తారు నీకు. నాకు నువ్వు కావాలి. ఇంతవరకు నువ్వు లిఫ్ట్ లిపి పెట్టుకోలేదు కదా, ఎప్పుడు ఇంకెప్పుడు నువ్వు అడ్వైస్ చేయకూడదు. అర్థమైనా? బిడ దయచేసి వాళ్ళకి అప్పగిస్తుందా? నన్నే పరిగెట్టిస్తావరా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాడు. తల్లి దగ్గర తాగిన పోల మొత్తం కలిగిస్తారా? నిన్నేం చేస్తా చూడరా. ఈ మొహం మీద ఇవాళ ఆమ్లెట్. ఏట్రా చూప, అడగడానికి మొగోడ లేడనుకుంటున్నావా? గారిగుండి బొక్కల ఇదేంట్రా మధ్యలో? వేరే నోటి ఇవ్వరా? ఇవ్వరా? లోపల పెట్టు, లోపల పెట్టు. ఇవ్వరా? ఇంకా జాకెట్ వేసుకోలేదు. ఈడి పాడేగట్ట ఎప్పుడు ఆ దేవుడు ఈ తీసుకెళ్తాడు. ఆ పనికి వాళ్ళ నాయల్ని ఇంటి పంపిస్తారా? తీసుకున్న డబ్బుకు వడ్డీ కట్టలేనప్పుడు అప్పెందుకు తీసుకున్నారు? చెత్తనాయా, ఇక్కడున్న దరిద్రపు కొట్టు వెతకలందరికీ నేను చెప్పేది ఒక్కటే, మీకు సిగ్గు సరే ఉంటే తీసుకున్న డబ్బు తిరిగి చేయండి, లేదా నేను రాక్షసులాగా మీ దగ్గర డబ్బు వసూలు చేస్తాను. చెప్పరా, ఊరినే మోసం చేస్తున్నా నా కొడుకులు. మనం తీసుకున్న డబ్బులు తిరిగిచ్చేస్తే మనల్ని ప్రాణాలతో వదిలేస్తారు, కానీ ఈ రాక్షసుడు ఉన్నాడు చూడు,
మనందరి ప్రాణాలు తీయడానికే పుట్టాడు వాడు. వీడు వెళ్తున్నప్పుడు ఏ దారిలోనో యాక్సిడెంట్ అయి చచ్చిపోతే మనకు సంతోషంగా ఉంటుంది. పాపాత్మ